దీంట్లో మూడు వేరియేషన్స్ మంచి ఫుడ్ ఉంది అనుకుని మొదలు పెట్టుంటారు నాకు తెలిసి. ముగ్గురు హీరోయిన్స్ కాదు, మూడు వేరియేషన్. థర్డ్ దానికి ఎవరైనా పనికి వస్తారు, సెకండ్ కూడా పని చేస్తారు, ఫస్ట్ ఎపిసోడ్కి ఎవరు సూట్ అవ్వరు. యా, సో మూడు ఎక్కువగా. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. శ్రీను, నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్న విషయం శృతి అసలు తెలుసా అని అడిగాడు. మా బిట్లో ఎందుకు తీస్తారు సార్? వెరీ గుడ్. ఫుల్ రివెంజ్ స్టెప్లో ఉన్నాను. లేదండి, అందరికీ దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు కూడా. చందుమామ వచ్చినాడు ఉయ్యాలో, చైతన్య వచ్చాడు, బ్రహ్మాజీ వచ్చాడు ఉయ్యాలో, శ్రీనివాస్ వచ్చాడు ఉయ్యాల. మీరు పాడాలి నెక్స్ట్. శృతి హాసన్ వచ్చింది ఉయ్యాలో, సక్సెస్ తీసుకొచ్చాం ఉయ్యాల. చాలా ఆనందంగా ఉన్నాం, సినిమా మంచి హిట్. సరదాగా మీతో ఈ పండుగ రోజు మా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ మీతో మాట్లాడాలని ఫస్ట్ డైరెక్టర్ గారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది రెగ్యులర్ క్వశ్చన్. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? అన్నిటికన్నా చాలా ఎగ్జైట్ అయ్యే కాంప్లిమెంట్ ఏంటంటే నాగార్జున గారు ఇచ్చారు. అంటే ఒక 10 డేస్ ముందే మూవీ చూశారు, బాగుంది కంగ్రాచులేషన్స్ అన్నారండి. తర్వాత మూవీ తర్వాత ఫోన్ చేసి ఇంకా నీకు కంగ్రాచులేషన్స్ చెప్పను పార్టీ. నాకు కూడా సేమ్ చెప్పారు, అది మీరు చెప్పబట్టి నాకు చెప్పి పంపించారు, గుర్తుందే? యా యా, అది చూసిన తర్వాత హ్యాపీ వీట్ అండి. అవునండి. ఇంకా నెక్స్ట్ ఇదంటే సరే మనకు మన వాతావరణం అంతకు ముందు నేను ఎగ్జైట్ అయ్యేది అదే అదే మాక్సిమం టాప్. ఓకే, బ్రహ్మాజీ గారు ఏం ఫోన్ చేయలేదు మీకు? ఆయన సీరియస్గా ఆయన ఫోన్ చేసి ఏం చెప్పారంటే, ఇదేదో అలా ఇలా ఇలా బాగుంది బాగుందని చెప్తారేమో, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆయన చెప్పింది ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఓకే, మీ శ్రీనివాస్ని నరసీన్ గారిని చాలండి, ఆయన అడగండి. అడగొద్దా, మిమ్మల్ని అడగాలంటే సీరియస్ చూస్తున్నారు ఇంకా, అంటే ఎప్పుడు వస్తారు మళ్ళీ అంత అక్కడికి. నేను జంబిలింగ్లో వెళ్తా ఉంటా. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ క్యారెక్టర్ గురించి, మీరు డైరెక్టర్ దగ్గర నుంచి మీరు కొత్తగా తెలుసుకుంది చూసింది మీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ క్యారెక్టర్ గురించి ఫస్ట్ నేను కలిసినప్పుడు చందు గారు, నేను యాక్చువల్గా పీడీ క్యారెక్టర్ గురించి అని కలిశాను. కలిసినప్పుడు ఒక గంట సేపు మాట్లాడారు ఆయన నాతోటి. మాట్లాడి అయిపోయిన తర్వాత, సార్ మీరు లెక్చరర్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆయనే కన్ఫర్మ్ చేశారు. షూటింగ్కి వెళ్ళాం మేము. వెళ్తున్న దగ్గర నుంచి బ్రహ్మాజీ, శీను నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్న విషయం శృతి అసలు తెలుసా అని అడిగాడు. నేను అడిగా ఆమెకి తెలుసు అనుకుంటా అన్నాడు. ఎందుకంటే మంచిది ఒకసారి కనుక్కో అన్నాడు. ఏ అన్నాడు అనే లేదు, షూటింగ్లో ఇంట్రడ్యూస్ చేస్తారు, ఈజ్ నరా శ్రీనివాస్, ఈజ్ ప్లేయింగ్ దట్ రోల్. ఓ ఓకే, నైస్ మీటింగ్ యూ అన్న తర్వాత కట్ చేస్తే శృతి హాసన్ షార్ట్కి పిలవండి అంటే, లేదండి వెళ్ళిపోయింది అవి అంటదేమో, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్పారు. నిజం కూడా మేము షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి హాయ్ అని మీరు అన్నారు, అన్న తర్వాత ఇమీడియట్ మీరు బయటకు వెళ్ళి చందుని పిలిచారు. అది నేను బ్రహ్మాజీ నాకు చూసి, బ్రహ్మాజీ నాకు చూసి నేను చెప్పాను అంటున్నాడు. బట్ దెన్ మీరు వచ్చి మళ్ళీ యాక్ట్ చేశారు అనుకోండి. ఏం మాస్టారు, సార్ కొత్త ప్రేమగా తెలియదా? తన వయసు ఎంత ఉంటది? సుమారు 22. మరి నీది ఎందులే? బ్రహ్మాజీ గారు మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ ఆయనకి లవ్ గురు, లవ్ ఎలా చేయాలి ఇక్కడ కూడా అదే డ్రెస్ మెయింటైన్ చేసినట్టు. ఎలాగా లవ్ చేయాలి, ఎలా పడేయాలి అమ్మాయిల్ని అనుకుని మధ్య మధ్యలో లస్సీ అడగడం, ఏడిపించడం, మొలకలు తిని మొలకలు ఇస్తారా అనడం, ఇలా గోలగోలు చేస్తూ అడ్వాంటేజ్ తీసుకోవడం అన్నమాట. ఈయన యాక్చువల్గా ఈ ఫేస్కి సితారం పడదు కదా, స్టైల్ బాగుంది, అది బాగుంది, హెయిర్ స్టైల్ అంటూ జుట్టేది అనే ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో ఆయన ఏడిపించడం, మధ్య మధ్యలో ఆయన వాడుకుని సార్ అకౌంట్లో బిర్యానీ. ఓకే, బేసిక్గా చాలా కన్ఫ్యూజ్ క్యారెక్టర్, చాలా కొంచెం అంటే డబ్బులు అంటే బాగా జాగ్రత్త చూసుకుని అలాంటి క్యారెక్టర్. యాక్చువల్గా నేను ఆ క్యారెక్టర్ కోసం ఫోన్ చేశాను, సార్ నాకు ఎవరో చెప్పారు లెక్చరర్ క్యారెక్టర్ బాగుంటుంది అంటే, అది నాకు సెట్ అవుద్ది అంట ఒకసారి నాకు ఈరాడు. లేదండి లేదులేండి, మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు అదైతే మీరు చేయట్లేదులేండి, బాగోదులేండి, అది మీకు బాగోదులేండి అని పెట్టేసి అసలు ఏ విషయం ఇంకోటి ఉందని కూడా చెప్పలేదు. దాని తర్వాత ఒకరోజు ఫోన్ చేసి ఉందండి క్లైమాక్స్లో మంచి వేషం అని చెప్పారు. థ్యాంక్స్ సార్, మంచి వేషం ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ.
నాకు మామూలు మైలేజ్ కాదు చాలా చింపే అవకాశం వస్తే. హీరో గారితో రెండో సినిమా నాకు తడాక ఇది. గుర్తుపెట్టుకో సార్, మీకు కొత్తగా వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి సార్ ఈ సినిమా? కొత్తగా అందరూ మూడు వేరియేషన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వేరియేషన్కి మంచి డిఫరెన్స్ ఉంది. అది స్టైలింగ్లో అయినా పర్ఫార్మెన్స్లో అయినా యాక్టింగ్లో అయినా ప్రతి యాంగిల్లో వేరియేషన్ బాగా వచ్చిందని అందరు చెప్తున్నారు. సో ఫస్ట్ టైం ఒక సినిమాలో ఇన్ని వేరియేషన్ చూపించడానికి కూడా మంచి ఛాన్స్ దొరికింది. సో అది అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంతా చల్లగైపోయి, అసలు ఏమి కానీ అమ్మాయి కోసం ఒక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా. కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మీరు ఒరిజినల్ వర్షన్ చూసారండి సినిమా? చూసాను. మీకు ఈ సినిమాలో వేషమాన్ కానీ మీరు దాంట్లో దేనికి కనెక్ట్ అయ్యారు ఫస్ట్ ముగ్గురులో? ఐ సీన్ ది ఒరిజినల్ ఫిల్మ్ బట్ ఐ డిడ్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. ఓకే. సో దెన్ ఐ పుట్ ఇట్ అవుట్ ఆఫ్ మై మైండ్ బికాస్ ఆఫ్ చందూస్ అప్రోచ్. ఓకే. సో దేర్ వాస్ నో కంపారిజన్, సో దట్ డజంట్ మ్యాటర్. బట్ వాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇస్ దట్ ఆల్ ద కాంప్లిమెంట్స్ హవ్ గాట్ నాట్ ఫర్ దిస్ క్యారెక్టర్ దట్ క్యారెక్టర్ లోన్ ఎవ్రీబడి అన్ని సినిమా లైక్ యాజ్ అ కంప్లీట్ ఫిల్మ్ ఐ హవ్ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్ అండ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సో మచ్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ ట్రూ సక్సెస్ ఆఫ్ ఫిల్మ్. అవునవును. మెయిన్ ప్రేమలో ఎంటర్టైన్మెంట్ వర్షన్ బాగా అందరూ అసలు ప్రతి ఎపిసోడ్లలో ప్రతిది ఎంటర్టైన్మెంట్ బాగా తీసుకెళ్లారు. మీరు మీరు లైఫ్లో కూడా ఎక్కువ కామెడీని బాగా ఇష్టపడతారా? మీరే రాసుకుంటారా? రాసుకోవడం అయితే నేను రాసుకుంటాను. అంటే ఇష్టపడరా? అలా కదండి. అంటే ఏ స్టోరీ తీసుకున్నా, అంటే ఏ స్టోరీ తీసుకున్నా ఎంటర్టైన్మెంట్ ఉంటే ఆ స్టోరీ కూడా ఈజీగా రీచ్ అవుతుంది అని ఐ బిలీవ్ అని. ఓకే. చేయాలని ఎవరన్నా హీరో అనుకుంటే నాకు చేతితో ఒక్కడే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ థర్డ్ దానికి ఎవరైనా పనికి వస్తారు, సెకండ్ కూడా పని చేస్తారు, ఫస్ట్ ఎపిసోడ్కి ఎవరు సూట్ అవ్వరు. యా. సో మూడు ఈక్వల్గా సెకండ్ థర్డ్ సూట్ అయ్యే వాళ్ళు ఉంటారేమో అండి. సెపరేట్ సెకండ్ అవుతారు, మళ్ళీ థర్డ్ ఉంటారు. సీరియస్గా అంటే ఈ మూవీ నేను ఇంతకుముందు కూడా వేరే ఒకటి రెండు ఇంటర్వ్యూస్ చెప్పానండి, ఆల్మోస్ట్ మనం అనుకున్నక ముందే, అంటే చేద్దాం అనుకున్న ముందే చాలామంది ప్రొడ్యూసర్స్ ఆయన అప్రోచ్ అయ్యారండి, మనం చేద్దాం బాబుంది మనం చేద్దాం బాబుంది చాలా మంది అప్రోచ్ అయ్యారండి. అందులో ఒక 4-5 ఐ మీన్ చాలా మంచి ఎస్టాబ్లిష్ ప్రొడ్యూసర్స్ అండి. అగరొత్తుల కురులే వలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చలిమత్తుల సైగలు గుండెను దోచేశాయే. మూడు క్యారెక్టర్లు సార్, వీటిలో మూడిట్లో మీరు బాగా ఎక్కువ దేని లవ్ చేశారు? బాగా ఎక్కువ అంటే ఫస్ట్ క్యారెక్టరు తో బాగా కనెక్ట్ అయ్యానండి. అంటే స్కూల్ టైంలో ఆ పనులు ఎక్కువ చేశాను, ఫస్ట్ క్యారెక్టర్తో బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. థర్డ్ క్యారెక్టర్ ఓన్లీ లెక్చరర్ని ప్రేమించడం నాకు ఎప్పుడు అంటే అంత మంచి లెక్చరర్ దొరకలేదు. ఇలాంటి లెక్చరర్ ఎప్పుడు దొరకలేదు. ఇలాంటి లెక్చరర్ ఒక సెకండ్ లవ్ స్టోరీకి ఎక్కువ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ లేదు, కానీ ఫస్ట్ థర్డ్కి పర్సనల్ లైఫ్కి బాగా కనెక్ట్ ఉంది. యాక్చువల్గా నాకు చాలామంది ఎవరంటే ఇలాంటి లెక్చర్స్ ఉంటే మాకు 100% అటెండెన్స్ ఉండేదన్నారు. డెఫినెట్గా డౌట్ లేదు. కానీ నీ కాలేజ్ లైఫ్లో ఇలాంటి లవ్ స్టోరీస్ బాగా ఎక్కువ ఉన్నాయి చెప్పాడు. అసలు అమ్మాయి అందంగా ఉండాలి కానీ ప్రేమించబడేయడం అంతేనండి. అమ్మ మనకు పడుతుందా మనకు పడదా అని అనవసరం అండి. చూసి వెళ్ళిపోవడం కాదంటే ఇంకొకళ్ళు అంతే, ఆబ్వియస్గా అంతే ఇంకొక మీకేంటి మిగతా అదర్ మూవీస్ క్యారెక్టర్స్ కానీ ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంది కదా? డెఫినెట్గా, బికాస్ ఇంతవరకు ఐ మీన్ మోర్ ఐ థింక్ షీఈస్ అ వెరీ సోబర్ క్యారెక్టర్, బట్ సోబర్ అంటే బోరింగ్ లేదు, షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ క్లియర్, నైస్ కాంబినేషన్ అండ్ షీఈస్ వెరీ జెంటిల్ అండ్ గ్రేస్ఫుల్. నేను అలా కాదు,
I'm not gentle and graceful, so I really had to really prepare myself. But it's a beautiful character. Yeah. So when they approached me, I was very, very happy because not only is it a beautiful character, ee character portray cheyadaniki there's at least 5-6 different ways of doing it. So to find the right voice and I think the right direction for Sitara was very important. And the right co-actors and Of course. No, but absolutely. I think the whole team, the energy, positivity was really nice. And with Chandu, we could all speak freely and discuss, which is great. మేము యాక్చువల్గా ఫస్ట్ టైం వెళ్ళి నేను అరేంజ్ చేసినప్పుడు ఇది చేస్తున్నాం చేస్తామంటే ఏంటి డిఫరెన్స్ అన్నది. డిఫరెన్స్ అనమాట ఈవిడ చెప్పిందే ఒకటి చెప్పిందండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది గెటవ్ అంటాం, ఏదైనా స్మైల్ వస్తుంది. అలా కాదు, ఒరిజినల్గా నిజంగానండి ఏజ్ కొంచెం ఈక్వల్గా ఉన్న అప్పుడే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఎంబీఏ కంప్లీట్ చేసి వచ్చే లెక్చరర్స్ ఎలా ఉంటారంటే పర్టికులర్గా అమ్మాయిలు వాళ్ళు కొంచెం తెచ్చిపెట్టుకున్న డామినెన్స్ ఉంటుంది కావాలని, ఎందుకంటే లేదంటే వాళ్ళు ఎక్కేస్తారు. ఈ ఇంప్రూవ్మెంట్ ఈవిడ చెప్పింది ఫ్యాంటాస్టిక్ అనిపించిందండి, నాకు డౌటే లేదు. అంటే ఏదో రీమేక్ అండి, కానీ ఆ డిఫరెన్స్ ఉండాలి కదండి క్యారెక్టరేషన్లో. సో అదేంటంటే, సో ఎప్పుడు చూసిన ఏ సీన్ చూసుకొచ్చినా విక్రమ్ గడౌట్ అని తిరిగిన తర్వాత స్మైల్ వస్తుంది. ఆ స్మైల్కి కూడా ఈరోజు హాల్లో క్లాప్స్ కొడుతున్నారు, నవ్వుతున్నారండి, పండిపోయింది. నేను అదే అడుగుతున్నాను రా, తన్ని లవ్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటి? స్టూడెంట్ తనేమో లెక్చరర్ తప్పేమోరా. మీకు చైతన్య మీకు వంట చేయడం వచ్చాడు నిజంగా, బాగానే వండుతూ ఉంటారు. బాగానే అని కాదు, ఏదో అట్లా ట్రై చేస్తున్నాను. ఈ రేంజ్లో వచ్చాను, ఈ రేంజ్లో అయితే వచ్చాను. వంట చేసే అవకాశం ఎప్పుడు వచ్చింది మీకు? నేర్చుకునే అవకాశం అసలు నేర్చుకునే అవకాశం ఏమంటే బ్యాచులర్ ఉన్నప్పుడు అంతే. బ్యాచులర్ కూడా ఎక్కడ ఏమన్నప్పుడు ఇప్పుడు కాదు, మీలాగా మీ అంత చేయి తిరిగిన వంటకాలు అయితే కాదు, మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. డాన్స్ చాలా బాగా చేశారు అంటున్నారు. అవును, సడన్లీ ద బల్బ్ వెంట్ ఓ సడన్లీ, మధ్యలో సైలెంట్ అయిపోయింది కదా, అద్భుతంగా ఎరగదీస్తారు అని చెప్పి. థాంక్యూ, అది నా ఇన్స్పిరేషన్ కదా. అబ్సల్యూట్లీ, వన్ ఐ సా యువర్ గ్రేస్ఫుల్ బాడీ లాంగ్వేజ్ అలా చేయకూడదని చేశారు. ఐ స్టార్టెడ్ డాన్సింగ్ బికాజ్ ఆఫ్ యు. అలా చేయకూడదని చేశారు. అది మీ రియల్ లైఫ్ లో ఇలా టిప్స్ ఎవరికైనా ఇచ్చారండి ఇలాగా? I think so, he seems like the type. నేను మామూలు క్లాసులు బిగుతాను, ఇలాంటి టిప్స్ ఇవ్వను కానీ క్లాసులు బిగుతుంటాను. కాదు సార్, ఇలాంటి ఆయన ఎప్పుడు దొరకలేదు. అన్ని ఆ కోటలోకి వెళ్ళిపోతాయండి. డిన్నర్ లంచ్, డిన్నర్ లంచ్ కోటలు అన్ని క్లాస్ తీసుకోవాలంటే డిన్నర్కి పిలవాలి, లంచ్ తెలిసి ఆయన టిప్స్ ఇవ్వడానికి ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు దొరకలేదు. ఇంత ఇది క్యారెక్టర్ దొరకండు. తర్వాత ఇందాక డ్యాన్స్ అంటున్నాం కదండి, అంటే నిజంగానే ఇప్పుడు అది అంటే అందరూ ఇప్పుడు బాగా చేస్తుందని తెలుసారు. అవును, బాగా చేస్తుందని తెలిసి కూడా అంటే నేనా డ్యాన్సర్ సరే చిన్న అవకాశం ఇవ్వు అన్నప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి మొత్తం ఫుల్. ఇంకా మామూలుగానే ఆ ప్రిపరేషన్లో కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవడం అనేది నాట్ ఏ నార్మల్ థింగ్ అండి. ఈరోజు మల్టీప్లెక్స్లో కూడా అంటే సింగిల్ థియేటర్స్లో సింగిల్ స్క్రీన్స్లో ఎలా గోల్ చేస్తున్నారో అలా గోల్ చేస్తున్నారు. అవును, సేమ్. అంటే ఇప్పుడు మీరు అంటే ఒకసారి ఆవిడ ఒక మూమెంట్ ఇచ్చిన తర్వాత హీరోను ప్రవీణ్ వీళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూసుకుంటారు, అలా చూసుకుంటారు కదండి. ఆ ఎక్స్ప్రెషన్ ఉందండి హాఫ్ ఆఫ్ ద ఆడియన్స్. సీరియస్లీ శివతాండవం అంటే లిటరల్గా అంటే శివతాండవం లాగా. అయ్యో నేను నా డైలాగ్ కూడా ఉంటుంది కదా, అది ఏదండి హనుమాన్ ముందు హై జంప్, హనుమాన్ ముందు హై జంప్ అంటే అంటే ఈవిడ ముందు ఇంప్రెస్ చేయడానికి ఆయన చేస్తారు కదా, ఆయన ఈవిడ ముందు ఈవిడ ఇంప్రెస్ చేయడానికి బస్సులో డ్యాన్స్ చేస్తాను. అద్భుతంగా డ్యాన్స్ చేస్తాను, చాలా బాగుంది కింద పెద్ద అది చెప్తాడు. మీరు కింద పడ్డ స్టెప్ కూడా వర్కౌట్ అయిందని లగ్ చేయడం బీన్ చేసి మిమ్మల్ని చెప్తాడు. మీకు మీకు డ్యాన్స్ ఏమైనా వచ్చిందా లేకపోతే ఏదన్నా షర్ట్లు వదిలేశారు? లేదు లేదు లేదు, సరదా చేసి. కానీ సినిమాలో సార్ వెంకటేష్ గారు అండి క్యారెక్టర్, వెంకటేష్ గారి నేను చెప్తున్నా కదా బా సూపర్. అవునండి, ఆయన అమ్ము ఆయన ఇంట్రడక్షన్ కానీ ఆయన రావటం కానీ నేను చాలా స్ట్రాంగ్గా నమ్మిన ఒక త్రీ ఏంటంటేనండి, ఒకటి సెకండ్ ఎపిసోడ్లో హీరో ఇంట్రడక్షన్, అవును చాలా బాగుంది. రెండోది వెంకటేష్ గారిది అండి, మూడోది డ్యాన్స్ సీక్వెన్స్ అండి. ఇది అంటే ఇంకా ఈ మూవీ కొంచెం నచ్చినా నచ్చకపోయినా ఏమైనా కానీ ఇది మాత్రం 100% నచ్చింది అనేది బాగా గట్టిగా రిపీట్ అండి. అండ్ ఆ ఘర్షణ థీమ్ భలే వర్కౌట్ అయింది, ఆ థీమ్ కరెక్ట్గా ఘర్షణ ఏంటండి. ఒక మామూలుగా ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ వచ్చి అయిపోయి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో థియేటర్లో అలా ఉందండి రెస్పాన్స్. తెలవారితి కనురెప్పల తొలి మెలకు నువ్వే,
నాగు పెడుగుండెల్లో చిరుచప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చూటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే, ఎవరే మిగతా ఇంకో ఇద్దరు హీరోయిన్ల గురించి కూడా అంటే అనుపమ అండ్ మెడోనా. మెడోనా ఇద్దరు ఒరిజినల్లో చేసిన అమ్మాయిలు చేసినాం, ఇద్దరు చాలా బాగా చేశారు. యాక్చువల్గా మెడోనా అండ్ అనుపమ బాగా సపోర్ట్ చేశారు రెండు లవ్ స్టోరీస్కి. అండ్ మన కొత్త వాళ్ళు ఆల్రెడీ చేసిన క్యారెక్టర్ మన కొత్త అదే తెలుగులో ఫ్రెష్. అనుపమ ఏమో ఆలో చేసింది సినిమాలో కూడా ప్రేమంలో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఓహో ఈ సీన్ ఆల్రెడీ అదే కాదు. మనం మెడోనా లవ్ స్టోరీలో చాలా మార్చాం, థర్డ్ లవ్ స్టోరీలో ఎక్కువ మార్పులు దాంట్లోనే. ఫస్ట్ లవ్ స్టోరీలో కూడా లా లేటర్ పార్ట్ అంతా లేటర్ పార్ట్ అంతా మార్చాం, బట్ ఎక్కువ మార్పు సితార క్యారెక్టర్ గెలిపింది కదా సిరీస్ సెకండ్ ఎపిసోడ్. సితార ఆబ్వియస్లీ అండి, సితార క్యారెక్టర్ మొత్తం అంతా అంటే సితార క్యారెక్టర్ మా క్రౌడ్ పుల్లింగ్ మాకు క్యారెక్టర్. సార్ మీరు అంటే వాళ్ళిద్దరిని పెట్టి శృతి గారిని పెట్టిన కారణం ఏంటి సార్? అంటే ఐ మీన్ మీరు ఆవిడ డేట్లు దొరకలేదా లేకపోతే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు కాదండి. మేము మూవీ స్టార్ట్ చేసేటప్పుడే అనుపమ ఫిక్స్ అని మళ్ళీ కొత్తగా ఆడిషన్ చేసి ఒక 18 ఇయర్స్ సంబంధం తీసుకొచ్చి అంత టైం లేదు ఏమీ లేదు. బట్ ఈ క్యారెక్టర్ మధ్య మేము పర్టికులర్గా ఈమె పెట్టుకోవాలనుకున్నాం. ఓకే చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు స్టార్ని పెట్టుకోవాలంటే చాలా హీరో ఉన్నారు హీరోయిన్స్. అందం ఉండాలి, యాక్టింగ్ డ్యాన్స్ ఆ రేంజ్. ఇప్పుడు శివతాండవం అన్న మాట నా నోట్ల నుంచి వచ్చిందంటే మీరు సజెస్ట్ చేయండి, మీరు సజెస్ట్ చేయండి ఈ ఆప్షన్ కాకుండా ఇంకొక ఆప్షన్ సజెస్ట్ చేయండి. మగాళ్ళు నేను లేడీస్లో శృతి అంతే అంతే అయిపోయింది. అండ్ ప్లస్ తమిళ్ అండ్ హిందీ ఆ క్యారెక్టర్ మిక్స్ రాసుకుంటున్నాము అనుకోకుండా అలా అయిపోయిందండి. అంటే హాఫ్ తమిళ్ హాఫ్ హిందీ మాట్లాడాలి, బట్ మరాఠీ తమిళ్ అండ్ బాసి కరెక్ట్ గా సెట్ అయింది. అండ్ మేము ఫస్ట్ నేను ఫస్ట్ టైం నరేజ్ చేసేటప్పుడు ఇది ఇది చేంజ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా తను చెప్పింది అంతే, మా ఫాదర్ ఇది తమిళన మా మదర్ ఇది మహారాష్ట్ర. సో పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. మాకు ఫస్ట్ డే పరిచయం లేదు, శృతి హాసన్ బిగ్ హీరోయిన్, కమల్ హాసన్ గారు డాక్టర్ సార్ ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ ఎవరో చెప్పి పరిచయం చేశారు అంటే అలా ఉంది దీంట్లో భయపడ్డా ఈ నచ్చలేదేమో అనుకున్నాను, తర్వాత నేను కూడా నచ్చలేదేమో అనుకున్నాను. సెకండ్ డే కాంబినేషన్ హలో అని ఇదేంటి అంటే ఇట్ టేక్ టైమ్ ఫర్ అవర్. సో థర్డ్ డే నుంచి నెమ్మదిగా మూవ్ అలా క్లోజ్ అయ్యింది. జనరల్ చెప్తున్నా ఒప్పుడు మా అప్పటికి థర్డ్ డే నుంచి బాగా కలిసిపోయి ఫ్రెండ్లీ నేను అనుకున్నా ఫస్ట్ అయ్యి బాబోయ్ బాగా ఆరగంట తను reserved and maybe if it is reserved for me is arrogance. My point of view is arrogance. Maybe big star and she doesn't talk to co-actors, small actors all that. That's what I thought. No, మధ్యలో రెండు మూడు సార్లు నన్ను అడిగాడు గబ్బర్ సింగ్ చేసావు కదా అంటే షీఈస్ లైక్ దట్ అప్పుడు నేను చెప్పా లేచిను కొంచెం ఇతనికి డౌట్ మీ మీద. నో బట్ ఐ యామ్ లైక్ ఆల్ ఇండియా రేడియో యాక్చువల్గా బ్రహ్మాజీ గారు ఆలోచన ఏంటంటే హాయ్ అనగానే బ్రహ్మాజీ గారు ఆయన అదే ఎక్స్పెక్ట్ చేశాడు. అది నేను ఇప్పుడు సెకండ్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాను. సెకండ్ సినిమా మా ఫస్ట్ కాంబినేషన్ ఎప్పుడు కనబడలేదు. ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళ వాళ్ళ మేకప్ మన అర్థం పెట్టడం ఇలా పెట్టడం ఇలా నుంచోడం. మీరు రెండు మూడు సార్లు పెట్టారు కదా పెట్టిన వాళ్ళ మేకప్ వాళ్ళు మేకప్ పైన ఇమిటేట్ చేస్తాడు ఆయన అలాగా ఉంటాడండి. కొంచెం వేసుకుని మిర్రర్ పెట్టి ఆవిడ పాప ఇళ్ళలో చేసుకుంటాడు ఇలా చూస్తుండేవాడు అనమాట. ఏంటి ఇటు చూడాలి కదా
ఇలా నేను రెండు మూడు సార్లు చూస్తాను, ఇదేదో గమ్మత్తుగా ఉందనుకుని నెమ్మది ఇమిటేట్ చేయడం మొదలు నేను తర్వాత మిర్రర్ తీసుకుని నేను పెట్టేసాను. తెలియలేదు తన పాప తన షార్ట్ మూడు నుండి చూసిన తర్వాత చూసి నువ్వేంటి ఇలాగ ఇలా గొడవలు చేసామాట. మేము కూడా మా మూడో ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేసాం. మేము మా హోటల్ మా ఎపిసోడ్ బాగా ఎంజాయ్ మాకు సితార కాబట్టి మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం. ఓకే మా ఎపిసోడ్ కాబట్టి మాకు ఆ హీరోయిన్ పాప ఆమెకు అసలు తెలుగు రాదు, పాపం అసలు రాదు తెలుగు. మళ్ళీ నాకంత ఇంగ్లీష్ రాదు, ఎక్కడ ఎక్కడ పలకరిస్తే ఏడ మాట్లాడుతాం నేను ఇట్లా ఏమలాగ అని వెళ్ళిపోతా ఉండేవా. ఆవిడ తీసుకొస్తే చెప్తుంది మీరు అరగంట, ఆవిడ ఆవిడ చెప్పేది ఏమన్నా నేను అరగంట. ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా అమ్మాయిలు మంచోళ్ళరా, అబద్ధాలు చెప్పకు ఆడపిల్లలు పుట్టేస్తారు. సార్ ఒరిజినల్ ఎన్ని పాటలు తీసుకున్నారు కొత్తగా? ఒరిజినల్ ఫోర్ సాంగ్స్ అండి, ఫోర్ సాంగ్ రాజేష్ మురుగేశన్ అండి. ఆ తర్వాత త్రీ వచ్చి గోపిసుందర్ అండి, అండ్ కొత్తవి. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా గోపిసుందర్ డిజైన్ చేశారు. ఒరిజినల్ నుంచి కొంచెం కొంచెం తీసుకుని మళ్ళీ గోపిసుందర్ని ఎందుకు తీసుకున్నారు సార్? అక్కడ మన తెలుగులో మన సూపర్ కదండి రీసెంట్గా బలే బలే మగడు ఊపిరి ఊపిరి అన్ని. అంటే ఒక మూవీ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటున్నాను అనుకోండి, గోపిసుందర్ ఏ సినిమా చేస్తే ఆ ప్రతి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన సాంగ్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోరే ఆయన సూపర్ స్ట్రెంత్ అండి. కూర్చుని కొట్టించుకున్న దాన్ని బట్టి ట్యూన్స్ అండి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఏ మూవీ అది తమ్మండి, మలయాళం అయినా కానీ నేను రాజేష్ మురుగేశన్ అని ఆ రోజు మన పక్కన మామూలుగా బక్కగా గడ్డం వేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎవరు మలయాళం టీం ఒరిజినల్లో పనిచేసిన వాళ్ళు తెలుగు చూసి ఉంటారు కదా, వాళ్ళ కాంప్లిమెంట్స్ గోవింద్ శివశంకర్ అని శివశంకర్ అని వాళ్ళు ఏంటంటే వాళ్ళు సౌండ్ డిజైన్ అండి, మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ డీటీఎస్ ఇదంతా వాళ్ళే చూసుకున్నారండి. వాళ్ళు మనం ఏదైతే ఫస్ట్ టైం తీసుకెళ్ళామో ఫస్ట్ హాఫ్ తీసుకెళ్ళామో దే ఆర్ వెరీ హ్యాపీ. యాజ్ ఇట్ ఈస్ సెకండ్ హాఫ్ తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఒరిజినల్ డైరెక్టర్ కాల్ చేసి అంటే ఇది మరి చెప్తే ఎక్స్ట్రాగా ఉంటుందేమో తెలియదండి, మనం ఒక వాయిస్ ఓవర్ వాడామండి. ఆ డైరెక్టర్ కూడా వాయిస్ ఓవర్తోనే మూవీ వెళ్దాం అనుకున్నాడండి. చూసావా ఇక్కడ అంత పడిందో నువ్వు అంటే ఇంత పడిందో నిన్న 100% ఇప్పుడు నాకు ఇది నచ్చింది అని ఆ డైరెక్టర్ కాల్ చేసి అది నీకు ఇంకా దట్స్ అల్టిమేట్ కాంప్లిమెంట్ ఐ థింక్ నీకు, దే ఆర్ వెరీ హ్యాపీ. ఇంకొకటి అన్నిటికన్నా పర్టికులర్గా వాళ్ళకి బాగా నచ్చింది ఒకటి ఏంటంటే వాయిస్ ఓవర్ ఒకటి నచ్చింది, రెండోది థర్డ్ క్లైమాక్స్లో సితారా వస్తుంది కదా, సితారా వచ్చినప్పుడు వాళ్ళు ఒక డైలాగ్తో కన్వే చేస్తారండి ఒక ఎమోషన్ని, మనం డైలాగ్ లేకుండా విజువల్గా కన్వే చేస్తాం మొత్తం. అది చూసి ఇది కూడా చాలా బాగుంది, నాకు ఇక్కడే బాగా నచ్చింది. యువర్ షాట్ దట్ షాట్ ఇస్ బ్యూటిఫుల్ యా చూస్తుంది తను వెన్ యూ లుక్ ఎట్ బోత్ ఆఫ్ us అండ్ సే మై గాడ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ఎండింగ్. నన్ ఫెంటాస్టిక్ సో బ్యాడ్ ఫర్ సితార బట్ నో ఐ హావ్ టు సే వన్ పాయింట్ ఐడ్ లైక్ టు మేక్ ఇస్ ఇంతవరకు నా కెరీర్ లో ఐ హావ్ డన్ సో మెనీ రీమేక్స్ రీమిక్స్ వాట్ ఎవర్ యు సే బట్ యూజువల్ గా I have not seen anybody, any other team involve the original team in this way, okay. Friendly ga, open ga. I have not seen it, and that's credit to Chandu as a director, oh. Because somebody says, no, no, but I'll make it my way. Thank you so much. Okay, go now. Go. I'll make my movie. But he didn't do that. He brought the elements that are, you know, from there that are valuable. And naalugu paatlu ga vachu. Adi. Without an ego, no? Because artistically, you can't have an ego, and I think he's understood that, which is why there's so much good energy in the film. Yeah. It's not just Andri hard work chesi or thing. He's brought all the positivity in. So everyone felt good. So original filmmakers kuda, they feel okay, he's included us and he's made us a part of it. That's a positive thing. Athana anukunna voice over thought ithan bettesari connect ayyindi. Manam bedadam anukoni oddu anukondi adi. Mari em cheddam? Inko peg cheddam. Baada, santosham, virakti, kaapam, bhayam. వీటిలో మనకి ఏది ఎక్కువ అయినా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా సార్. యాక్చువల్గా ప్రేమ అనేది మంచి క్లాసిక్ పెద్ద హిట్ అయిపోయింది, మా అందరు మనోళ్ళు కూడా బాగా చూసేశారు.
దాని రీమేక్ అన్నప్పుడు మీరు ఎందుకు వచ్చిన వాళ్ళు వద్దులే మనకి అంటే ఓ భయం ఉంటుంది సార్ ఓపెన్ అయ్యి అందులో మీరు దీంట్లో మూడు వేరియేషన్స్ మంచి ఫుడ్ ఉంది అనుకుని మొదలు పెట్టుంటారు నాకు తెలిసి మీరు చేయడానికి ముగ్గురు హీరోయిన్స్ కాదు మూడు వేరియేషన్ ముగ్గురు హీరోయిన్స్ మూడు వేరియేషన్స్ రెండు కానీ అంటే మీకు మంచి జాబ్ సాటిస్ఫాక్షన్ ప్లాన్ చేశారు ఈ వెనకాల ఉన్న బ్యాక్ డ్రాప్ ఏమీ ఆలోచించలేదు అసలు ఈ ఇంత పెద్ద క్లాసిక్ కదా దీన్ని టచ్ చేయటం ఎందుకు అది అని బాగా లేదు నాకు ఆ ఒరిజినల్ చూసాక వాళ్ళు ఏదైతే పాయింట్ కన్వే చేశారు ఒక క్యారెక్టర్ లైఫ్లో ఆ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లవ్ అండ్ ఆ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లవ్ తన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి తను ఎట్లా మెచ్యూర్ అయ్యి ఒక బెటర్ పర్సన్ అవుతాడో ఆ పాయింట్ నాకు బాగా నచ్చిందండి. నాకు ఆ పాయింట్ తీసుకొని మన తెలుగు ఆడియన్స్కి ప్రజెంట్ చేద్దామని ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ అయ్యాం. యాజ్ ఇట్ ఈస్ రీమేక్ చేసి అట్లా అని ఏం లేదు, జస్ట్ మన తెలుగు సెన్సిబిలిటీకి స్టోరీ మార్చి అదే సోల్ తీసుకొని ప్రజెంట్ చేద్దామని అంతే. సార్ మీరు ఆ సినిమాలో ఏదన్నా ఒక సీక్వెన్స్ కానీ ఒక సీన్ కానీ దానికన్నా మించి తీయాలయ్యా మనం అని ఏదన్నా ఆలోచనతో కార్తీక్ను కూర్చోబెట్టుకుని మించి తీయాలని అసలు 100% అనుకోలేదండి. అది అంటే కాకపోతే ఏంటంటే హిట్ మూవీ తీయాలని మాత్రం అనుకున్నాం అంతేనండి. అండ్ ఆ మూవీ తీస్తే హిట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండేవాడిని నమ్మే. అండ్ ఇంకొకటి అంటే చేసేటప్పుడే మాకు అర్థమైపోయింది బా పేరు వస్తుంది అంటే తెలిసిపోతుంటుంది కదండి బా పేరు వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మేము సెకండ్ ఎపిసోడ్ చేసాం, తర్వాత థర్డ్ ఎపిసోడ్ చేసాం, థర్డ్ ఎపిసోడ్కి తర్వాత లాస్ట్లో ఫస్ట్ ఎపిసోడ్ ఉంది కదా అది లాస్ట్లో చేసాం. ఈయన ఏదో మాట్లాడుకున్నాడు ఇంకొక సెవెన్ డేస్లో షూటింగ్ పెట్టేసుకో తగ్గిపోతానంటే ఈయనంటే హరీలో ఉన్నారా లేని ఉన్నారా ఎందుకంటే బాగా సన్నపడాలి కదండి. అవును బాగా సన్నపడాలి కాకపోతే ఇంకొక 1 వీక్లో పెట్టేసుకో అండి. ఆ 1 వీక్లో పెట్టుకుని సార్ సన్నపడాలి కదండి అంటే పర్లేదు ఎంత ఒక 6-7 కేజీస్ ఓకే అని కానీ షాకింగ్గా ఉంది తీసి చాలా చిన్న పిల్లలు ఉన్నాడు పిల్లోడే అండి చూడండి స్కూల్ బాయ్ బెల ఉన్నాడు అసలు పిల్లోడే కదండి సార్ అంటే ఏం చేసి తగ్గారు కేర్ కదండి కంప్లీట్ చేయండి. అయితే 7 డేస్లో షూట్ 7 కేజీస్ 6 కేజీస్ అంటారండి హరిలో ఉన్నారేమో అదే అనుకున్నామండి కానీ నేను చూసి చూపిస్తాగా అన్నారు అంతే అండి. సీరియస్గా ఒక్కసారి వచ్చేసరికి నిజంగా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఏం చేశారు ఏం చేయాలి ఆయన యాక్చువల్గా తగ్గించి వీక్లీ 1 రైస్ తింటారండి సండే వచ్చిన పనులని మానేసి. ఇంకోటి నేను ఒకటి అడుగుదాం అన్నాను ఈ సినిమాకి చైతుకి బాగా పేరు వచ్చింది మిగతా సినిమాల కన్నా. ఇప్పుడు మనంలో బాగా చేసాడు తర్వాత ఇందులో చాలా బాగా విపరీతం సెపరేట్ పేరు వచ్చింది మూడు గెటప్లకి చాలా బాగా చేశాడని. అది నిజంగా చందు కూడా క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ హీ లెట్స్ హిస్ యాక్టర్స్ డూ వాట్ దే వాంట్ టు డూ అక్కడిక్కడ ఫ్రీడమ్ ఇస్తాడు యూనో మరి ఇట్లా చేయాలి అట్లా చేయాలని కాకుండా. ఫస్ట్ ఎపిసోడ్ భయం పెరుగుంటుందండి సెకండ్ ఓపెన్ చేయగా నాకు థగ్ ఒక రౌడీ కూడా కాదండి ఇంక మోర్ దెన్ దట్ ఆ రేంజ్లో ఓపెన్ చేసే స్కోప్ ఉంది నాకు ఇష్టం ఉంది రెండు కలిసిపోయాయి. ఏం మాస్టారు సార్ కొత్త ప్రేమ కదా తెలియదా తన వయసు ఎంత ఉంటుంది సుమారు 22 మరి నీది ఎందులే. సరే నేను ఆల్రెడీ సీనియర్ని ఆ క్యారెక్టర్కి సీనియర్గా అతను ఏమైనా హెల్ప్ చేశాడో లేదో చెప్పవా. 100% చాలా హెల్ప్ చేశాడు లొకేషన్లో హెల్ప్ చేశాడు లేదు చాలా హెల్ప్ చేశాడు. నేను పైకి వచ్చినప్పుడు మెట్ల దగ్గర కానీ ఈవెన్ మీరు చెప్పారు ఆ టైమింగ్ బాల్ నీ పెయిన్స్ ఏమన్నా మీకు ఇట్లా పట్టుకొని ఎక్కిచ్చాడు వచ్చిన తర్వాత పుష్ చేసిన తర్వాత పేరు చెప్పే ముందు నేను ఇలా అంటాను సో నువ్వు కొంచెం ముందుకు వెళ్ళినట్టు అన్నది బ్రహ్మాజీ టైమింగ్ అతనే హెల్ప్ చేశాడు లేదు నిజంగా. అండ్ ఎపిసోడ్లో కూడా నా పక్కన ఉంటే ఎంత బాగుండేది కాకుండా చందు టైమింగే చాలా అంటే ఆ ఫన్ చెప్పేది ఆయన చెప్పేటప్పుడు డైలాగ్లో కూడా సార్ ఇలా చెప్తే బాగుంటుందని చెప్పేవాళ్ళు ఆయన సో అది ఈవెన్ బ్రహ్మాజీ క్యాచ్ చేశాడు. డైలాగులు అన్నిటికి ట్విట్టర్లో పెడుతున్నారు మొలకలు ఎన్ని చిన్న చిన్న అన్ని అన్ని ఆయన ఆయన టైమింగ్ చందు టైమింగ్ డిఫరెంట్ టోన్ టైమింగ్ టోన్ నాకు ఇచ్చుంటే నేను వేరేగా రెగ్యులర్గా చెప్పేసామండి అక్కడ దాకా సార్ మా ఎపిసోడ్లో కూడా స్వీట్లెస్ ఇప్పిస్తారా అయ్యేది చాలా గమ్మత్తు చెప్పాడు ఆయన చెప్పమనే ఉంటాయి టేక్ ముందు చెప్పండి ఒకసారి ఏదో స్వీట్లెస్ చెప్తాను చేసేవాడు అన్నమాట. ఓకే నేను కూడా ఇంప్రవేషన్ కొంచెం లౌడర్గా అలవాటు కదా మనకి సార్ దీన్ని ఇలానే అంటే బాగుంటుంది దీంట్లోనే అందం ఉంది ఎవరో నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నువ్వు నాకు చైతన్య పక్కన ఫ్రెండ్కి కూడా సెట్ అయిపోయావు నువ్వు బాగుంది మాకు అంటే పిచ్చోడ నువ్వు అది ఆలోచించావు మా ఏజ్కి నాగ చైతన్యని మా తీసుకొచ్చి 3వ ఎపిసోడ్కి మ్యాచ్ చేశాడు డైరెక్టరు అంతే కదా సార్ అదే ఆలోచన అసలు మా పెళ్ళి అవన్న ఒక ట్రాక్ పెట్టి ఓహో ఆ గ్రూప్ మేనేజ్ చేశారు
మా ట్రాక్ కూడా మంచి పేరు వచ్చింది చాలా. తెలుసా అండి, మామూలుగా ఎవరు స్టేజ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు, 3 స్టేజ్ కదండి, ఎవరు స్టేజ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకున్నా కానీ అందరూ ఎక్కువ మీ నిజంగా పెట్ట కదా మీరు చెప్తారే పెట్ట కదా మాక్సిమం ఇవాళ అందరూ అదే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు పెట్ట కదా పెట్ట కదా మాక్సిమం దానికే కనెక్ట్. నేను ఆ రోజు తీసినప్పుడు ఓకే మామూలుగా ఉంటుంది కానీ థియేటర్లో బాగా పెళ్ళింది ఏంటంటే సేమ్ మదర్ సేమ్ ఫాదర్ కాకపోతే ఎనర్జీ సెట్ రాపోయినా కానీ ఒక పేపర్ టెంగ్ అని పట్టడం మేమందరం చారటం వాటికి బాగా. నేను అదే అన్నానండి, మీ స్టేజ్కి బాగా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు బయట జనాలు కూడా. అదే జరుగుతుంది, అదే స్టేజ్లో ఉన్నారు. అవును, అదే స్టేజ్లో ఎక్కువ మంది ఉన్నారండి. ఒకటి పెట్టాడు కూడా ట్విట్టర్లో, మాకు ఆల్రెడీ నా లైఫ్లో జరిగింది అన్న ఇది. ప్రతి ఒక్కరు అండి కొంచెం కంగారు పడుతున్నారు. నెక్స్ట్ దాన్ని తొందరగా అప్రోచ్ అయిపోయి పెళ్లి చేసుకుంటారు. సో మీకు 3 స్టేజ్లు క్రాస్ అయిపోయింది అంటే రియల్ లైఫ్ అయినాయా అవుతున్నాయా ఏంటి అయిపోయినాయి అయిపోయినాయి 3 అయిపోయి మీకు నాకు బిగినింగ్ స్టైల్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా ఇంకా మీకు అండి ఇంకా ఏ స్టేజ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవ్వలేదు అంత ధైర్యం చేయలేరు మీరు 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 మీకు నాకు సెకండ్ స్టేజ్ దగ్గర మ్యారేజ్ అయిపోయింది అయిపోయింది సెకండ్ స్టేజ్ క్యాష్. నీకు శ్రీనివాస్? నాకు 3 స్టేజ్లు అయింది. 3 స్టేజ్ మళ్ళీ పార్ట్ 2 స్టార్ట్ అవుతున్నా? లేదు లేదు, 3 స్టేజ్లోనే నాకు 2 సంబంధాలు చూసిన తర్వాత ఇంకా కష్టం అని చెప్పి అన్ని కాంప్రమైజ్ అయ్యి చేశారు. నీకు 6 స్టేజ్లు అయిన తర్వాత అయిందా? లేదు, స్టిల్ యువర్ ట్రై. కరెక్ట్. ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా అమ్మాయిలు మంచోళ్ళరా. అబద్ధాలు చెప్పకు, ఆడపిల్లలు పుట్టేస్తారు. ఈ వేళకి ఎందుకు చేశారు మీరు ఈ ప్రొడక్షన్ హౌస్ కే? అవును, అంటే నాకు యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఏదన్నా ఒక స్కెడ్యూల్ ఉంటుందండి. ఓకే, ఈ స్కెడ్యూల్కి ఇది అవ్వలేదంటే ఫస్ట్ బాగా టెన్షన్ పడేది డైరెక్టర్. అది వెదర్ సపోర్ట్ చేయడము, హెల్త్ సపోర్ట్ చేయడము, ఆర్టిస్ట్ డేట్స్ లేకపోవడమే. ఆన్ సెట్స్లో ఉన్నప్పుడు కానీ ఒకవేళ వర్షం వచ్చినప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చేదండి. ఈ రోజు ఇది అవ్వకపోతే ఎలాగా ఇది అని నాకు మా ప్రొడ్యూసర్స్ ఉండేవారండి. కాల్ చేసి మా వంశీ కానీ ఎవరు సినిమా వారిని కాల్ చేసి ఏం పర్లేదమ్మా, ఎప్పుడు కుదిరితే అప్పుడు చేద్దాం. అది ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటేనండి, అది క్రియేటివ్గా చాలా ఇంకా మన స్పేస్ని వైడ్ అండి. చాలా హ్యాపీ అండి ఆ విషయంలో. అండ్ ఆ ఒక విషయంలో కదా, టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకోవడంలోను, ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా చాలా ఫ్రీడమ్ ఉండేదండి. నాకేంటి అంటే, అంటే నాకు నాకు అంటే నేను అసలు బేసిక్గా ఈ సినిమా ఒప్పుకోవడానికి నేను టెంప్ట్ అయింది ఏంటి అంటే హీరో హీరోయిన్ అండి. నాకు సెకండ్ ఫిలింకే నాకు ఇంత మంచి క్యాస్టింగ్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్లస్ టెక్నీషియన్స్ని కూడా ఇంత మంచి ఇచ్చిస్తున్నప్పుడు ఇంకా ఆబ్వియస్గా నాకు ఏం కనబడుతుంది అంటే హిట్ తప్ప నాకు ఇంకా వేరే ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు నాకు హిట్ తప్ప ప్రొడ్యూసర్స్ మీద ఎంత అభిమానం అనేది మా 3 ఎపిసోడ్ ఫారెన్లో తీద్దాం ఉన్నారు. నేను ఫుల్ హ్యాపీ, ఒక 15 రోజులు ఫారెన్లో. మేము ఆ లాస్ట్ క్లైమాక్స్ కూడా మేము కూడా వస్తాం వస్తాం అనుకున్నారు. పెడితే వద్దని ఏడే చేద్దామని చేయించారు. ఏ అండి వెళ్తే అక్కడ వెళ్ళి చేస్తే హ్యాపీ బాగుంటుంది ఇంకా. కలర్ కూడా ఇంకా మిస్ అయిపోతుంది కదండి, ఫీల్ మిస్ అయిపోతుంది కదండి. రీయూనియన్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ పండినవి అన్నీ మిస్ అయిపోతాయి కదా. ఓకే ఓకే సార్, మా ఇప్పుడు చాలా బిట్లు ఉన్నాయి సినిమాలో ప్రొడక్షన్ అండి. మా బిట్లు ఎందుకు తీస్తారు సార్ మీరు? కామెడీ ఇంకా చిన్న చిన్న బిట్లు ఉన్నాయి, ఎందుకు కట్ చేస్తారు? ఎందుకు కట్ చేశారు? వావ్ వెరీ గుడ్. ఆ ముగ్గురు అడుగుతున్నా ఇక్కడ ఏమైంది? ఫుల్ రివెంజ్ స్ట్రిప్ లో ఉన్నారు. లేదండి, కిల్ బిల్. సరే సరే, చాలా చిన్న చసల ఇప్పటికీ ఇన్ని ఫ్లో ఉంటుందండి. ఇది 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 ఒక డెసిషన్ కదా, కొలాబరేటివ్ డెసిషన్ సార్. తీసాడు కొలాబరేటివ్, ఎవరో తీసేసారు, ఇది తీసాడు కొలాబరేటివ్ డెసిషన్ అండి. చంటి గారు, నేను, ప్రొడ్యూసర్, ఆల్ పాపం ఇంత కామెడీ పండింది, అవి కూడా ఉంటే ఇంకా బాగా పండుగ బాగా ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ప్రొడ్యూసర్లు కానీ నా ఫీలింగ్ అన్నమాట. ఓకే, ఈ డబ్బులు చాలనుకున్నారంట. పార్ట్ 2 పార్ట్ 2లో సితారా మేము ఇద్దరు ఇద్దరు ఉంటాం. మీ ఇద్దరికి అండి ఇప్పుడు అదే మీరు ఈ ప్రొడక్షన్ గురించి ఏం ఫీల్ అయ్యారు? ఈ ప్రొడక్షన్ హౌస్ చిన్న బాబు గారు నాకు అది షూటింగ్ అంతా అయిన తర్వాత నేను ఒకసారి ఫోన్ చేసి అడిగా, సార్ రిలీజ్ డేట్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేద్దామని. ఆయన ఫస్ట్ కాపీ చూసి అప్పుడు డిసైడ్ చేద్దాం. అంత బాగా వచ్చాక రిలీజ్ అవుతుంది. అవును, అది అసలు ఇప్పటివరకు ఏ ప్రొడ్యూసర్ నాకు చెప్పలేదు. అవును 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 సార్. ఏం సార్ వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవుద్ది అని మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే. అవును, అప్పుడే రిలీజ్ చేసుకునే వదులుదామమ్మా మనకేంటి కంగారు అన్నారు. అలాంటి యాటిట్యూడ్ ఉన్న ప్రొడ్యూసర్ అదే నేను. అదేనండి, ఇలాంటి మాటలు ఆల్మోస్ట్ 10 ఉంటాయండి. ఏం కంగారు పడికి రేపు చేసుకుందాం, అంత బాగా వచ్చాక రిలీజ్ చేసుకుందాం, మనందరం ఉన్నాం కదమ్మా. ఇవి
నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారండి. అంటే ఎలా అనిపిస్తుంది అంటే అమ్మో ఇంత మంచి ప్రొడ్యూసర్కి చాలా ఒళ్ళు దగ్గర పెట్టిన ఇంకా అసలు ఏ పరిస్థితుల్లో డ్యామేజ్ అవ్వకుండా చేయాలి అన్న ఆలోచన తీసుకొస్తుందండి. ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏ కగ్గడైనా పడేస్తాడు, కాంపిటీషన్ లో ఉన్న ఫిగర్ పడేస్తేనే కింగ్ అవుతాడు. దీంట్లో కొన్ని ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయి మీ క్యారెక్టర్లో, దాంట్లో వేయటం కానివ్వండి, ఒక మ్యానరిజమ్స్ ఇలాంటి అవన్నీ ఇంప్రొవైజేషన్స్ అవన్నీ ఎలా ఇద్దరు యాక్చువల్గా డస్ట్బిన్లో వేసి కొన్నిసార్లు మిస్ అవుతుంది, కొన్నిసార్లు హీరో అది ప్యూర్లీ చందువే అనుకున్నాను. అంటే అది అదేంటంటేనండి, అంటే కొంతమందికి ఉంటుందండి ఈయన క్యారెక్టర్స్ ఏంటంటే ఎక్కడ పక్కన వేయడం అని లేస్తే అది పటాఫటాఫట ఎప్పుడు డస్ట్బిన్లో ఇప్పుడు ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో అప్పుడు మిస్ అవుతుంది. అవును, ఫస్ట్ ఎపిసోడ్లో కూడా అలాగే మిస్ అవుతుంది. ఆయన కొబ్బరి కాయ ముక్కు ఉంటుంది కదండి, ఆ ముక్క తింటూ వేస్తాడు, ఆ డస్ట్బిన్లో పడకుండా మిస్ అవుతుంది అండి. సెకండ్ ఎపిసోడ్లో కూడా సితారాన్ని మిస్ అయినప్పుడు ఆ వెడ్డింగ్ కార్డుని నలిపి వేస్తాడు, డస్ట్బిన్లో మిస్ అయిపోతుంది. థర్డ్ ఎపిసోడ్లో అమ్మాయి దొరుకుద్దండి, కరెక్ట్గా డస్ట్బిన్లో పడతాడండి గోల్. సో సింబాలిక్గా ఆ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. అది మేము చెప్పడం ఆయన చేయడం అంతేనండి, సింపుల్. మనం ఏం చెప్తాం అంటే అందరూ చెప్తాం భయము బెరుకు తింగర్గా ఉండాలి అన్నది మన నేను చెప్పానండి. సెకండ్ అంటే సేమ్ ఇందాక చెప్పిన తగ్గుండండి. థర్డ్ వన్ వచ్చేసరికి మెచ్యూరిటీ ఉండాలి, మెచ్యూరిటీ ఏంటో అంటే లైఫ్లో లవ్ అయితే లేదు కానీ లైఫ్లో వెల్ ఎస్టాబ్లిష్ అనమాట. సో చిన్న ఫిలాసాఫికల్గా మాటలు మాట్లాడడం చాలా చెప్తారు సినిమాలో అంతే అండి. అదండి అమ్మాయి అమ్మాయి గురించి కూడా రెండు మూడు సార్లు టాపిక్ అది వస్తుంది కదండి. ఆడపిల్లని నమ్మితే వ్యభిచారం, అబ్బాయిని నమ్మితే కట్నం, మాటే తేడా విలువ ఒకటే, ఇలాంటి ఈ మెచ్యూరిటీ ఉంటుందండి. దీంట్లో ఇంకా మీరు ఏమి ఇంప్రూవ్ చేశారు సినిమా కొత్తగా? అంటే ఇదేనండి, ఇప్పుడు సితార క్యారెక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఒరిజినల్గా టూ సాఫ్ట్ ఉంటుంది, మరీ సాఫ్ట్ ఉంటుందండి. ఇందులో ఏంటంటే కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డామినేటింగ్ ఉండడం కానీ అది సో క్యారెక్టరైజేషన్లోనే చేశారు. మూడో ఎపిసోడ్ మొత్తం మార్చారు అసలు, దరిదాపుగా ఒక 80% 75% 80% మార్చారు, మాక్సిమం మార్చేవాడు. ఎందుకని ఎందుగా అంటే యాస్టేజ్ అంటే మనకి అంటే ఫస్ట్ చేసేటప్పుడే అంటే నేటివిటీ అండి, నేటివిటీ చేసేస్తే మాత్రం 100% వర్కౌట్ అవుతుంది. ఆ నేటివిటీ కోసం మార్చేవండి అంటే స్టైల్. అండ్ ఇంకోటి అంటే ఆయనలో హీ హ్యాస్ ఇన్ ఇట్ అనమాట, అది ఉంది. అంటే అంతే, ఇంకా స్కోప్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా చేస్తాం కనుక అలా ఉందండి, అది ఇంకోటి చేస్తే ఇంకో యాక్చువల్గా చాలా మందికి నువ్వు సుమా సితారా సింధు పేర్లు ఎందుకు పెట్టావో తెలీదు. అంటే నేను బేసిక్గా అది కూడా ఉందండి, ఆ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, నా జాతకంలో ఎస్ అనే అమ్మాయి అక్షరం ఉన్న అమ్మాయితో మ్యారేజ్ అవుద్దని ఫస్ట్ ఎపిసోడ్లో చెప్తారండి. ఫస్ట్ అమ్మాయి పేరు సుమా, సెకండ్ అమ్మాయి పేరు సితారా, మూడమ్మ పేరు సింధు. సుమా అంటే బేసిక్గా రైటింగ్ పార్ట్లో నేను అనుకున్నది అంటే సుమా అంటే ఇస్ అ ఫ్లవర్ అండి, ఈరోజు చాలా అందంగా ఉంటుంది ఇంకా రేపు ఉండదు, వాడిపోతుంది. ఓకేనండి, సితారా అంటే ఇస్ అ స్టార్, సితారా అంటే ఒక స్పెషల్ స్టార్, మామూలు స్టార్ కూడా చాలా అందంగా ఉంటుంది, కనపడుతుంటుంది కానీ అందుబాటులో ఉండదు, అందు ఆల్వేస్ ఇన్స్పైర్. సితారా లైఫ్ మొత్తం ఉంటుంది అండి, అంటే మొత్తం అంటే నెక్స్ట్ సింధు అంటే వెరీ క్లోజ్, సింధు అంటారు కదంటే వెరీ క్లోజ్ అన్నమాట. సో ఏంటి అంటే పక్ ఉంటుంది కానీ మనం ఈయనే గమనించలేదు, చిన్నప్పుడు అమ్మాయి అమ్మాయి మా హోటల్ కూడా పెట్టారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన హోటల్ పేరు థర్డ్ ఎపిసోడ్లో ఎస్ స్టార్ అండి, అంటే సితారా. లాస్ట్లో కూడా ఈ అమ్మాయి వచ్చి శ్రీకాంత్ని చూసుకున్నప్పుడు వెనక్కి తిరిగి అబ్బా దిస్ ఫెలో హ్యాస్ స్టిల్ రెస్పెక్ట్ ఆన్ మీ అన్నీ ఉంటుందండి. సో అది 10 ఇయర్స్ అయినా కానీ సితారా అనే అమ్మాయి ఇంకా ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు ఆ సితారా అనేది ఉంటుందండి. ఈ అండ్ విక్రమ్ అనే పేరు ఎందుకు అంటే ఎన్నిసార్లు పేరు అయినా కానీ మళ్ళీ మళ్ళీ తనకు నచ్చిన అమ్మాయిని లవ్ చేస్తూనే ఉంటాడు. సో ఈ వేలో రైటింగ్ తెలీదు అండి బేసిక్, అంటే కానీ కానీ నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం కూడా లేదండి. ఇలాంటి వాట్ ఐ బిలీవ్ ఇలాంటి చిన్న 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 డీటెయిల్స్ ఓవరాల్ మూవీ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మరి ఈ కనకారావు అని ఎందుకు పెట్టారు నాకు, ఈకే ఈ కనకారావు అసలు ఏం పేరండి అది? అది అదొక వన్ ఆఫ్ ది రీజన్ అవ్వాలి మీకు పిల్ల అవ్వడానికి అండి, అది ఈ కనకారావు కూడా ఒక రీజన్. ఓకే మేడం, విశేష చెప్పా. అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆ ఫిల్మ్ ప్రేమం అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ అస్ ఆల్వేస్. అందరికీ నమస్కారం, లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ప్రేమం అ హ్యూజ్ హ్యూజ్ సక్సెస్. హలో అండి, అందరికీ హ్యాపీ దసరా. ప్రేమమ్మని ఇంత పెద్ద సక్సెస్ ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. హ్యాపీ దసరా అండి, మిగతా అంతా డిటో డిటో డిటో. ఓకే, మరి ఆ హ్యాపీ దసరా కూడా డిటో పెట్టచ్చు కదా, బాగుంటుంది చెప్పండి. అందరికీ హ్యాపీ దసరా, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ మా ప్రేమని సక్సెస్ చేసి మా అనుభూతుల్ని ఈ పండుగ రోజు మీతో పంచుకునే అవకాశం ఈ ఛానల్ వాళ్ళు కనిపించారు, చాలా థ్యాంక్స్.
మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ప్రేమ సెల్ఫీ ఒకటి తీసుకుంటాం. రెడీ? అందరు లుక్ ఇక్కడ రెడీ. మీరు కొంచెం ఒకడికి ముందుకెళ్ళండి అన్న. అంత వద్దు అన్న, అంత వద్దు అన్న, కొంచెం ఇప్పుడు ఓకే. రమజ్ గారు ఇలా తీయాలి రెడీ. మరి ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా.